హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రాహుల్. ఈరోజు మనం నాగార్జున ప్రీఫ్యాబ్ దగ్గరికి వచ్చాం అనమాట. వీళ్ళ స్పెషాలిటీ ఏంటిది అంటే కంటైనర్స్ హోమ్ చేసేట్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు తోపు అనమాట. సో దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవడానికి మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం అనమాట. నాతో పాటు మీరు వచ్చేయండి. సో మనమైతే లోపలికి అయితే వచ్చేసినాం. చూస్తున్నారు కదా, టోటల్గా కంటైనర్స్ అనేది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఇండస్ట్రియల్ ఏరియాలో ఇది మనకు జనరల్గా అయితే నాకు వేరే దగ్గర ఎక్కడైనా కూడా రెడీ చేసింది చూపెడతారు. బట్ వీళ్ళ దగ్గర జెన్యున్ ఏంటిదంటే ఆల్రెడీ ఎలా రెడీ చేస్తున్నాం, ఏమేమి యూజ్ చేస్తున్నాం, అవన్నీ కూడా వీళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పేసి మాటిచ్చారనమాట. సో హానెస్ట్గా ఉంటారు వీళ్ళు, అందుకోసమే మనం వీళ్ళ దగ్గర రావడం జరిగింది. దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడం కోసం ఇప్పుడు మనం ప్రసాద్ గారిని అయితే అడుగుదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. సో ప్రసాద్ గారు మొత్తానికి అయితే మీ నాగార్జున ప్రీఫ్యాబ్ దగ్గర రప్పించుకున్నారు. సో దీని గురించి మాకు ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అసలు కంటైనర్ హోమ్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు? ఇది అసలు మనం దేనికి చేస్తాం అంటే ఇది ఫామ్ హౌసులు, ఆఫీసులు, చాయ్ పాయింట్లు, హోటల్స్, ఇలా మనం కస్టమైజేషన్ దేనికి కావాలంటే దానికి వాడుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మనం బిల్డింగ్లు కట్టుకోవాలి, ఇవన్నీ అవ్వవు కదా. ఓకే, సో ఇది మనకి ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఒక 20 to 25 days మనకి కంప్లీట్ అయిపోద్ది. ఓకే, విత్ ఇన్ 20 to 25 days కంప్లీట్ చేసేస్తారు. 20 డేస్లో అయిపోద్ది మనకి. ఓకే, 20 డేస్లో మనం తీసుకెళ్ళి అక్కడ ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. సో దానివల్ల ఇది మనకి బాగా మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది ఇది. ఓకే, సో మీరు దీన్ని ఇంకెంత అంటే తక్కువ కాస్ట్లో ఎక్కువ క్వాలిటీ పెట్టి ఎట్లా చేస్తున్నారని కూడా మాకు చెప్పాలి మెయిన్గా. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు కూడా నాగార్జున ఫ్రీఫ్యాబ్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో మీరు మళ్ళీ తక్కువ కాస్ట్లో ఇస్తున్నారని తెలిసింది. సో దీన్ని మీరు క్వాలిటీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. క్వాలిటీలో ఎక్కడ మనం తగ్గేది లేదండి. క్వాలిటీ ఎక్కడ మనం తగ్గించేది లేదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇదే ఉంది, ఇది మన ఆఫీస్ మాట ఇది. ఓకే, దీని సైజ్ వచ్చేసి 10 by 20. దీని సైజ్ 10 by 20. ఇది ఏంటంటే అండి, ఇది గ్యాలనైజింగ్ స్టీల్. ఇది జనరల్గా అందరూ ఎంఎస్ యూజ్ చేస్తారు. మనం ఎంఎస్ అనేది యూజ్ చేయమండి, మనం అందుకని యూజ్ చేయము. గ్యాలనైజింగ్ స్టీల్ అండి. మనకి ఎండాకాలం ఒక 20 ఇయర్స్ వరకు మనకి రెస్ట్ అనేది పట్టదండి. పెయింట్ కదండి, పెయింట్ అయ్యకుండా ఎట్లా వదిలేసినా సరే మనకి రెస్ట్ పట్టదు. ఇది షూర్ అన్నట్టు షూర్. ఓకే, మన జిఎస్ వాడడం వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే రెస్ట్ అసలు పట్టదు. మనం ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేసుకోవచ్చు, మనకి రెస్ట్ పట్టదు. ఓకే, సూపర్. ఓకే, చేయించుకోవాలనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది బయట గ్యాలనైజింగ్ స్టీల్ ఇచ్చేసాం కదండి. ఈ లాన్ వచ్చేసి మనకి మనకి ఇప్పుడు హీట్, కంటైనర్ అంటేనే హీట్ అవును, మనం అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, హీట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా ఈ సమ్మర్ లో ఇంకా దారుణంగా ఉంటుంది. బయట 40 ఉందనుకోండి, మన లోన 45 ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే షీట్లు కాబట్టి అబ్జర్వ్ చేస్తుంది. అవును, అందుకనే మేము ఏం చేస్తాం అంటే దీన్ని మొత్తం ఇన్సులేషన్ చేస్తాం. ఓకే, ఓకే, అంటే ఇప్పుడు మనకు హీట్ అనేది లోపలికి రాకుండా ఇన్సులేషన్ చేస్తాం. ఓకే, దాన్ని మీరు ఏం యూజ్ చేస్తారు? దానికి గ్లాస్ వూల్ అని జనరల్ గా ఏం చేస్తారంటే గ్లాస్ వూల్ ఎవరు యూజ్ చేయరు, థర్మాకోల్ టైప్ యూజ్ చేస్తారు. థర్మాకోల్ షీట్లు ఇచ్చేస్తాం మేము. థర్మాకోల్ షీట్ అనేది ఎక్కడ యూజ్ చేయమంటారు? ఓకే, సూపర్బా. గ్లాస్ వూల్ అని గ్లాస్ వూల్ ఇచ్చేస్తాం. అదే మనకి కంటైనర్ లో మనకి హీట్ ఆపదు, దాన్ని ఎక్కువ శాతం ఆపడానికి ట్రై చేస్తుంది. అది ఎక్కువ శాతం ఆపొద్దు అన్నమాట. గ్లాస్ వూల్ అయితేనే ఆపొద్దు, థర్మాకోల్ షీట్లు అసలు ఆపవు, హీట్ అనేది ఆపవు. యాక్చువల్ గ్లాస్ వూల్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, కూడా ఎక్కువ ఉంటుంది. అయినా మీరు యూజ్ చేస్తున్నారు, సూపర్. ప్లస్ ఇవి ఇవి షీట్స్ అండి, ఎండిఎఫ్ బోర్డ్స్ అంటారు ఇవి. ఓకే, ఎండిఎఫ్ బోర్డ్స్ 9 mm థిక్నెస్ ఉంటాయి. ఓకే, ఇందులో ఏంటంటే మనకి ఇది ఆఫీస్, సో అందరూ వైట్ వైట్ ప్రిఫర్ చేశారు వాళ్ళు. ఓకే, ఇందులో మనకి 3-4 కలర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ షీట్స్ కి మనకి ఏ కలర్ కావాలంటే మీరు కస్టమైజేషన్? ఓకే, ఓకే, మనకి ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ వేస్తాం. ఓకే, ఓకే, సూపర్. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేస్తాం. ఓకే, మనకి ఏమన్నా ఇంటీరియర్ టైప్ డిజైన్ చేసి ఏమైనా చేసేస్తాం? మనం చేసేస్తాం ఇంటీరియర్ ఎట్లయినా సరే. ఇందులో చాలా 4-5 రకాల కలర్స్ కూడా ఉంటాయి, మనం కస్టమైజ్ చేసినమాట. కస్టమర్ చూస్ చేసుకున్న దాన్ని బట్టి మనం కస్టమర్ రిక్వైర్మెంట్ మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చేస్తారు. ప్లస్ ఇది అయిపోయింది కదండి, ఇది బోర్డ్స్ అయిపోయింది. ప్లస్ కింద మెయిన్ బేస్ అండి. అవును, ఇదే ఇంపార్టెంట్, బేస్ ఇంపార్టెంట్ బేస్ అండి. అవును, ఏంటంటే గ్రిడ్ అంటారు దీన్ని. ఓకే, కింద గ్రిడ్ అంటారు. జనరల్గా ఏం చేస్తారంటే పైపులు వేస్తామండి కింద. కింద పైపులు వేస్తాం, ఎందుకంటే 4 feet పైపులు వేస్తారు జనరల్గా. జనరల్గా అయితే అదే, జనరల్గా 4 feet. మేము అట్లా ఏమండి మీకు చూపిస్తాను కూడా బయట. తర్వాత ఎవ్రీ టూ ఫీట్ హెవీ పైపులు వేస్తాం అన్నమాట. 3 mm థిక్నెస్ ఉంటాయి. ఓకే, హెవీ పైపులు వేస్తాము. ఎవ్రీ 2 feet మీరు ఎటు చూసినా 2 feet. జనరల్గా అయితే 4 feet వేస్తారు, 2 feet వేస్తున్నారు. 2 feet వేస్తాం అంటే ఎక్కువ స్టాండర్డ్ ఉంటాను. దానిపైన 18 mm థిక్నెస్,
బైసన్ బోర్డ్స్ వాడతామంట. ఓకే 18 mm థిక్నెస్ బైసన్ బోర్డ్స్ వేస్తామంట. ఓకే దానిపైన ఇట్లా వినాయిల్ మ్యాట్ వేస్తామంట. ఇందులో కూడా రెండు మూడు రకాలు మనకు చూజ్ చేసుకొచ్చేవి మ్యాట్ వేస్తామంట. ఇట్లా మ్యాట్ ప్లస్ ఉందండి. ఇది అయిపోయింది కదా సండి, ఈ విండోలు చూడండి. అవును, జనరల్గా నాకు ఒక డౌట్ ఉంది ప్రసాద్ గారు, నేను ఎక్కడ చూసిన విండోస్ రెండే విండోస్ ఇస్తారు, రెండు గ్లాస్ విండోస్ ఇస్తారు, రెండు గ్లాస్. ఇక్కడ ఎందుకు మూడు ఉన్నాయి, ఒకటి మెష్ ఉంది, ఎందుకు? ఇది మెష్ మాట, మస్కిటో మెష్ మాట. అక్కడ చూడండి, ఇక్కడ ఎంత గ్లాస్ పేపర్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి. ఓకే, మస్కిటో మెష్ మాట, ట్రిపుల్ ట్రాక్ అంటారు, ట్రిపుల్ ప్లస్ అల్యూమినియం వాడతారు జనరల్గా. దీనికి జనరల్ అయితే అల్యూమినియం వాడతారు. ఎవరైనా అల్యూమినియం వాడతారు. అల్యూమినియం అంటే ఏమన్నా అదే 1500 పెడితే ఒక విండో వచ్చేస్తుంది. అవును, ఇది 4000 వరకు అవుతుంది అండి కాస్ట్. వాము 4000 వరకు కాస్ట్ అవుతుంది అండి. ఓకే, అందుకని వాడతాం, ఇంత కాస్ట్లీ వాడతాం అన్నమాట స్టాండర్డ్గా ఉండడానికి. స్టాండర్డ్గా ఉండడానికి ప్లస్ ఇలా ఉండి మస్కిటో మ్యాష్ అనమాట. మనం ఎప్పుడైనా విండో తీసుకోవాలనుకోండి, తీసుకుని ఇలా మస్కిటో మ్యాష్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, జనరల్గా మనం గ్లాస్ విండోస్ రెండు క్లోజ్ చేసుకుని మనకు ఎయిర్ రావడానికి మస్కిటో విండో పెట్టుకున్నాం అనుకోండి. ఓకే ఓకే, చాలా బాగుంది కాన్సెప్ట్. యాక్చువల్గా అయితే నేను ఎక్కడ చూసినా రెండే విండోస్ ఉంటాయి, సో దీనికి మస్కిటో విండోస్ నేను కొత్తగా చూసుకుంటాను అనమాట. ప్లస్ మన ఇందులో మనం స్టాండర్డ్ కూడా బాగుంది. ఇది ఇందులో ఏం చేస్తామంటే మనం స్విచ్ బోర్డులు కస్టమైజేషన్ అనమాట, ఎవరికి ఎక్కడ ఏం కావాలో ఆ పాయింట్ చూసుకొని ఆ పాయింట్స్ ఇస్తాం. ఓకే ఓకే, వాళ్ళ జనరల్గా మేమే ఇస్తాము. వాళ్ళు లేదు నాకు ఇక్కడ కావాలి ఇక్కడ కావాలి అడుగుతాను, కొంతమంది వాళ్ళు కస్టమైజేషన్ ఉంటుంది కదండి ఇక్కడ పెట్టుకోవాలి, దాని ప్రకారం కూడా మేము ఇస్తాం. ఓకే, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, ఇప్పుడు ఇది హాల్, ఇది ఇక్కడ టీవీ పెట్టుకుంటారు, టీవీకి అన్ని ముందలే ఇచ్చేస్తామంట మేము. ఓకే, వాళ్ళు మళ్ళీ తర్వాత పెట్టుకోలేరు కదండి, తర్వాత పెట్టుకుని ఇందులోంచి లాక్కోవాలి వాళ్ళు బయట నుంచి. అందుకని ముందలే మేము బయట వైర్ వేసేసి డిష్ వైర్ అండి. ఓకే, డిష్ వైర్ కూడా ఇచ్చేస్తాం. ఇక్కడ టీవీ పెట్టుకుంటే డైరెక్ట్ డిష్ వైర్ కూడా మీరే ఇచ్చేస్తారు, ఒకవేళ వైఫ్ అయినా దానికి సంబంధించిన కూడా ఇచ్చేస్తారు, దాన్ని అన్ని ఇచ్చేస్తామంట. ఓకే, జనరల్గా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్, సో షార్ట్ సర్క్యూట్ కాకుండా ఎర్థింగ్ కాకుండా దీనికి సంబంధించిన కూడా మీరు చేయగలుగుతారు. ఎందుకంటే జనరల్గా చాలా ఇంపార్టెంట్ అండి, ఎవరికి కస్టమర్స్కి చాలా మందికి తెలియదు మేము ఎందుకు కాస్ట్ పెడుతున్నామో అనేది. జనరల్గా బయట అనేది అంటే అంతా లోకల్ వాడతాం. ఓకే, మేము ఇక్కడ చూడండి, మీరు ఈ లైట్స్ అయితే చూడండి, దాని మీద హెవెల్స్ బ్రాండ్, హెవెల్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఇది ఇది ఫ్యాన్ అండి. ఇంకా నేను ఇది ఏంటంటే మేము ఫ్యాన్ పెట్టాము, ఫ్యాన్ ఉప్పిస్తాం అన్నమాట అట్లా, ఎందుకంటే మన రన్నింగ్ లో ఇది వెళ్తూ ఉంటుంది కదా, రన్నింగ్ లో అది పడిపోద్ది, అందుకని ఫ్యాన్ అక్కడ పెట్టాం, తీసి ఇక్కడ ఇచ్చేస్తాం వాళ్ళకి, మేమే ప్రొవైడ్ చేస్తాం. అది కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం, అది కూడా క్రాంప్టన్ ఫ్యాన్స్ అండి. ఓకే, బ్రాండెడ్ బ్రాండెడ్ హెవెల్స్ లైట్స్. ఓకే, స్విచ్ బోర్డ్ చూడండి, ఇది కూడా మంచి మంచి కంపెనీ, కంపెనీ ఓన్లీ కంపెనీ. ఓకే ఓకే, లోన వైరింగ్ హెవెల్స్ కానీ ఫైన్ క్యాప్ కానీ ఏదైనా సరే అసలు లోకల్ అనేది వాడమండి, అసలు ఎక్కడ కాంప్రమైజ్ అనే సమస్య లేదు. నేను ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి ఏది ఎలక్ట్రికల్ అనేది. ఓకే, ఏదైనా లోకల్ వాడే అనుకోండి కొన్నాళ్ళకి పాడైపోయింది, ఇళ్లలో స్విచ్లు ఇలా ఇలా అయిపోతుంటాయి, లూజ్ అయిపోతుంటాయి, బల్బు బ్లింక్ అవుతుంటాయి, బ్లింక్ అవుతా ఉంటాయి. అది ఏంటంటే 6 రూపాయలు 7 రూపాయలు స్విచ్, లోకల్ స్విచ్, ఇది 22 రూపాయలు స్విచ్ అండి, ఓన్లీ స్విచ్ కే, స్విచ్ చెప్పేది 22 రూపాయలు. ఓకే, అట్లా అన్నమాట. మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది అసలు వాడము, అసలు ఎలక్ట్రికల్ ఆటలు అయితే అసలు కాంప్రమైజ్ అయ్యాము. ఎందుకంటే అది తర్వాత ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి, లోన షార్ట్ షార్ట్ కూరటు అన్ని ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్. మేడం ఇంత బ్రాండింగ్ యూజ్ చేసి ఇక్కడ చిన్న చిన్న వాడు పడకూడదు అని ప్రతి ఒక్కటి బ్రాండింగ్ యూజ్ చేస్తున్నారు, ఫ్యానల్ కాడ నుంచి అన్ని కూడా. సూపర్, ప్లస్ ఇది ఇది చూడండి, ఇది ఇది ఏసీ పాయింట్ అన్నమాట. ఇది ఓకే, ఇది ఏసీ పాయింట్, ఏసీ పాయింట్ ఇక్కడ ఇచ్చేస్తామట, అంటే ఇక్కడ ఏసీ వస్తుంది. మేము ఏం చేస్తాం అంటే ఇక్కడ వెనకంతా ఒక ఫ్రేమింగ్ చేసేస్తామట. ఓకే, ఎందుకంటే డైరెక్ట్ దీని మీద ఏసీ పెడితే ఆగదండి. అవును అవును, పడిపోద్ది, ఇది బోర్డు కదండి, బోర్డు కాబట్టి ఉంటుంది కదా, అవును అది పడిపోద్ది. సో దానికి మేము వెనక ఫ్రేమింగ్ చేస్తామట, దీని వెనకాల, దీని వెనకాల ఉంటుంది ఫ్రేమ్ ఉంటుంది అన్నమాట. ఓకే, దానికి ఫిక్స్ అయిపోద్ది ఏసీ అన్నమాట. ఓకే, దీని వెనకాల ఫ్రేమింగ్ చేసి బ్యాలెన్సింగ్ కోసం ఫ్రేమింగ్ చేసి ఫిక్స్ చేస్తారన్నమాట ఏసీ. ఓకే ఓకే, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా, ప్రాబ్లం ఉండదు. ఓకే ఓకే, అంటే ప్రతిదానికి ప్రీ ప్లాన్ ఒకటి రెడీ ఉంటుంది, ప్రీ ప్లాన్డ్ గానే అన్నీ చేస్తామట. ఓకే, మనకు ఒకసారి ఇప్పుడు ఆఫీస్ కదా, ఇది ఒక రూమ్, ఇది ఒక రూమ్, రెండు రూమ్ ఉంటుంది. కానీ ఇంత కంటైనర్లు ఇంత యూజ్ చేస్తారని నాకు తెలియదు, చాలా బాగా యూటిలైజ్ చేస్తున్నారు దీన్ని. ఇదిగోండి, ఇది ఒక రూమ్ అంట, ఇది 8x10 రూమ్, ఇది అది 8x12. ఆఫీస్ క్యాబిన్స్ కి ఈ టైప్ డిజైనింగ్, ఈ డిజైన్. ఓకే, మనకి ఇందులో ఏమైనా చేసుకుందాం, ఇప్పుడు హౌస్ పర్పస్ అనుకోండి, ఒక వాష్రూమ్ కావాలి, ఒక ప్యాంట్రీ అంటే కిచెన్ సెటప్, అవి కూడా చూపిస్తాను మీకు. ఓకే, అవి నెక్స్ట్ కంటైనర్ లో, కంటైనర్ లో అవి కూడా ఉంటాయి మీకు, అవి కూడా చూపిస్తాను. ఆఫీస్ టైప్ అయితే ఈ కంటైనర్ మెయిన్ గా ఆఫీస్ పర్పస్ యూస్ కి దీనికి ప్రియారిటీ అన్నమాట. ఫ్యాన్ పాయింట్, ఫ్యాన్ పాయింట్, ఏసీ పాయింట్, మస్ట్ అండ్ షుడ్. ఇక
ఇది ఏసీ పాయింట్. అక్కడ ఒకటి మీరు ముందు చూసారు, మళ్ళీ ఇక్కడ కూడా చూస్తున్నారు ఏసీ పాయింట్ చేస్తామంట. ఓకే, ఇప్పుడు దీని మెజర్మెంట్ ఎంత అండి? ఇది మనకి ఇది వచ్చేసి 12 అండి, 12x20 సైజ్ వచ్చేసి 12x20. మనకి ఈ రూమ్ వచ్చేసి 8x12. ఓకే, అదేమో 12x12. అది 12x10. 12x12 ఇది 8x12. 12x12 ఇది 8x12. ఓకే, రెండు రూములు డివైడ్ చేశారు. ఓన్లీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఇంకా పెద్దగా కావాలన్నా పెద్దగా చేయొచ్చు. ఇంకా పెద్దగా చేయొచ్చు, కస్టమైజేషన్ ఇందులో వాళ్ళ రిక్వైర్మెంట్ కావాలంటే అలా మనం ఎలా యూజ్ చేసుకోవాలి దాన్ని అనుకుంటే అలా మనం చేయొచ్చు. ఈ రోజుల్లో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తక్కువ కాస్ట్ ఎక్కువ వర్క్, యూజ్ కూడా అంతే ఉంటుంది. ప్రసాద్ గారు, ఇప్పుడు ఆఫీస్ క్యాబిన్ అయితే చూపెట్టారు కంటైనర్ది, చాలా బాగుంది. కానీ ఇది ఏందండి, ఓపెన్గా ఉంది, ఇది ఏంటి? ఇది చూద్దామండి. ఇది రాపుడు తయారు చేస్తామండి. ఇది ఓకే, ఇది టీ పాయింట్ అన్నమాట. ఇందాక మీకు చెప్పాను కదండి, ఇది గ్యాలనైజింగ్ స్టీల్ అని. అవును, ఇది చూడండి. ఇది ఎప్పుడు మీకు ఇది చేసి ఒక 1 వీక్ దాకా అవుతుంది. ఈ 1 వీక్ లో ఎన్ని వర్షాలు పడింది రాదు మాట. ఇది ఇలా మెరుస్తానే ఉంటుంది మనకి. ఇదే గ్యాలనైజింగ్ స్టీల్ అంటే ఇదే. ప్లస్ మేము వాడే షీట్ కూడా అండి, ఇది హెవీ గేజ్ అండి. ఇది 1 పాయింట్ థిక్నెస్ ఉంటుంది. ఇది చాలా హెవీ గేజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ షీట్ థిక్నెస్ కూడా చాలా హెవీగా వాడుతున్నారు. మామూలుగా ఎంఎస్ అయితే ఈ పాటికి ఎంబడే రష్ పెట్టాలి. ఇప్పుడు రష్ పెట్టేస్తాను. రష్ పట్టలేదు, రష్ పట్టదు. ఇలా మెరుసన్ మీరు ఇలా కాదు, ఒక 1 ఇయర్ ఇలా వదిలేశారనుకోండి, ఇది ఇలాగే అలాగే ఉంటుంది. దీని స్పెషాలిటీ అది అన్నట్టు. దీని స్పెషాలిటీ అందుకనే మేము ఈ స్టీల్ వాడతాము. ఇది గ్యాలనైజింగ్ స్టీలే వాడతాం మాట. రష్ పట్టడం, రష్ పట్టకుండా ఉంటాను. ఓకే, ఇప్పుడు దీనికి లోపల ఈ పైప్ చూడండి. ఇది వచ్చేసి 10x8 సైజ్ మాట. ఇది ఈ 10x8 యూజ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇంకా ఇది తయారవుతుంది. ఇది ఇదిగోండి, ఇది ఏంటంటే డోర్స్. ఇవి ఎట్లా అంటే మనకి ఇట్లా హైడ్రా వస్తుంది దీనికి. ఇది ఇట్లా పుష్ చేస్తే లేచి ఇట్లా నుంచుంటుంది. వాళ్ళకి ఇట్లా ఇట్లా ముందు పెట్టుకోవడానికి ఒకటి, ముందు పెట్టుకోవడానికి ఉంటుంది. ముందు పెట్టుకోవాలి, ఇట్లా పుష్ చేస్తే చాలు, అలా వెళ్ళి అలాగే ఉంటుంది మాట. హైడ్రాలిక్ డోర్, హైడ్రాలిక్ లో ఉంటుంది. ఇంకా తయారవలేదు. సో జనరల్ గా మనము చూస్తూ ఉంటాం కదా, టీ టైమ్లు కానీ లేకుంటే కొన్ని ఇప్పుడు డిఫరెంట్ ఎవరైనా చిన్న టాప్ కొట్టు పెట్టాలనుకున్న మెట్రో కింద కొన్ని కొట్లు ఉంటాయి కదా, అలా ఏమైనా చేయాలనుకున్నా కూడా ఇప్పుడు వీళ్ళు ఇలా బిఫోర్ ఇది యూజ్ చేస్తారనమాట. కొంతమంది నాసి రకమైన సరుకు యూజ్ చేస్తారు. సో వీళ్ళు మాత్రం పర్టికులర్గా ప్రతిదీ బ్రాండింగ్ యూజ్ చేస్తున్నారు, థిక్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, రాడ్స్ కూడా 4 ఫీట్స్ ఉండేటి 2 ఫీట్స్కే సెట్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ వీళ్ళు ప్రతిదీ డీటెయిలింగ్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ఇదైతే టీకి సంబంధించింది. ఓకే, ఇంకోటి చూద్దాం. ఇది కూడా టీ పాయింట్. ఓకే, ఇది టీ జ్యూస్ పాయింట్ అన్నమాట. ఇది ఓకే, ఇది టీ ప్లస్ జ్యూస్ పాయింట్. ఓకే, ఇది చూడండి. ఇది దీని పైన పెయింట్ ఉంది కదా, ఇది పెయింట్ అండి? ఎల్లో పెయింట్, ఎల్లో పెయింట్ కాదండి. ఇది ఏం చేస్తామంటే మేము ఇప్పుడు షీట్లు వేస్తున్నాం. ఇది జిఐ. నేను ఏం చేస్తున్నాను, రస్ట్ పట్టదని చెప్తున్నాను. అవును, రస్ట్ పట్టదు. ప్లస్ మనం ఒక షీటింగే జిఐ యూజ్ చేయగలం. ప్లస్ లోన పైపులు ఇవన్నీ ఉంటాయి కదా. అవునవును, అవి ఎంఎస్ఐ ఇచ్చేస్తాం. ఓకే, సో దాని వలన మళ్ళీ అది రష్ట పడుతుంది కదండి. సో అందుకని ఏం చేస్తామంటే జింక్ ప్రైమర్ అండి. ఓకే, జింక్ కోటెడ్ అంటారు దీన్ని, ప్రైమర్ కాదు. ఇది జనరల్ గా ఏం చేస్తామంటే ఏదో ప్రైమర్ వేస్తారు. అవును, మేము దీనిలో కూడా ఆ ప్రైమర్ లో కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ జింక్ వాడతాం. జింక్ వాడతాం. జింక్ ఏం చేస్తుందంటే రష్ట రానిదండి. ఓకే, ఇప్పుడు మేజర్ గా అయితే మామూలుగా ప్రైమర్ యూజ్ చేస్తారు. రష్ట పట్టద్దు. అందుకని మేము ఏం చేస్తామంటే ఆ ప్రైమర్ లో కూడా జింక్ ప్రైమర్ అని ఉంటుంది. అది కొద్ది హెవీగా ఉంటుంది, రష్ట రాని, రష్ట రాని, రష్ట రెసిస్టెంట్ అన్నట్టు. సో అందుకేనా మీరు యూజ్ చేసేది? అన్ని కంటైనర్ మీరు చూడండి ఒకసారి, అటు కూడా చూడండి. ఎల్లో కలర్ లాగా అనిపిస్తుంది కానీ దీని వెనకాల జింక్ అన్నట్టు. జింక్ అది. ఓకే, అట్లా అన్నిటికి ఫస్ట్ అట్లా జింక్ వేసి దాని తర్వాత నెక్స్ట్ మనకి కస్టమర్ చాయిస్ అన్నమాట. నాకు ఈ కలర్ కావాలని కస్టమర్ అడిగారు అనుకోండి, దీంట్లో కలర్ ని మీరు మళ్ళీ దీనిపైన కలర్ కోటేస్తాం. మంచి లావిష్ లుక్ రావడానికి అది చేస్తారు. అది కస్టమైజేషన్ అన్నమాట, కస్టమర్ కి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చేస్తాం. సో ప్రసాద్, ఒకసారి లోపలికి అయితే చూద్దాం. రండి, చూద్దాం. ఇది మనం రెస్టారెంట్స్ అండి, రెస్టారెంట్ కానీ జ్యూస్ పాయింట్, టీ పాయింట్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు. చూద్దాం రండి. మేజర్ గా అయితే ఇది రెస్టారెంట్ పర్పస్ అన్నమాట. పర్పస్ కి, జ్యూస్ పాయింట్ పర్పస్ కి కొద్దిగా లావిష్ ఉండడానికి యూజ్ చేస్తాం. ఇది కొంచెం చూడండి, ఇది రెస్టారెంట్ పర్పస్ కదండి. ఇది దీనికి మన కిచెన్ సెటప్ అన్నమాట. ఇది కిచెన్ సెటప్. కిచెన్ సెటప్ వాళ్ళు ఏమన్నా ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం అక్కడ ఏమైనా ఉంటే వాష్ చేసుకోవాలి. మనం సేమ్ ఎట్లా ఇంట్లో ఎలా ఉంటాయి అట్లానే మనం అన్ని చేస్తాం. ఇది గ్రానైట్ అండి. ఓకే, గ్రానైట్ ఇచ్చారు కదా, జనరల్ గా షీట్ లాగా ఇవ్వకుండా గ్రానైట్. గ్రానైట్ వేస్తాం. ఓకే ఓకే, ఆ లుక్ కూడా దాంతో బాగా వస్తుంది. ఇందాక మీకు చెప్పాను కదండి విండోస్ డోర్స్ అని. ఇదిగోండి హైడ్రాస్ ఉంటాయి. ఇది కూడా ఇంకా అవ్వలేదు. ఇది చూడండి, ఇది హైడ్రా అన్నమాట. ఇది ఆటోమేటిక్ ఇట్లా వెళ్ళిపోతుంది అన్నమాట. వెళ్ళిపోయి అట్లానే ఉంటుంది అన్నమాట. సో మనం ఓపెన్ చేసి పెట్టుకోవడానికి అలా ఇలా మనం ఇలా పుష్ చేస్తే ఆటోమేటిక్ అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అట్లా ఉంటుంది.
అదొక పాయింట్. ఇప్పుడు ఇక్కడ కుక్ చేస్తారు కదండి, కుక్ చేసి వాళ్ళు ఆర్డర్లు ఎట్లా ఇస్తారు మనం ఇవ్వడానికి ఎట్లా పే చేయాలి, ఎట్లా పెట్టమాట? ఓకే, ఇక్కడ ఇక్కడ మనం వండుకుంటాం, వండింది మామూలుగా రెస్టారెంట్ లో అక్కడ ఆర్డర్ ఇవ్వడానికి ప్లేస్ చేయడానికి ఇక్కడ నుంచి ఆర్డర్ ప్లేస్ చేస్తాం మనం. అట్లానే వాళ్ళకి ఒక్కొక్క ఐటమ్స్ అన్నమాట, కొన్ని ఐటమ్స్ అటు వెళ్తాయి, కొన్ని ఐటమ్స్ ఇట్లాగా. ఓకే, వాళ్ళు జ్యూసెస్ అనుకోండి ఇటు నుంచి అలాగే, వాళ్ళు ఇంకోటి అనుకోండి అట్లా వెళ్తాయి. ఓకే, దేనికి అది డివైడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. సో సెటప్ అయితే బాగుంది లోపల, లావిష్ గా ఉంది. సో చూడడానికి కూడా చాలా బెటర్ గా కనిపిస్తుంది. దీనికి కూడా మళ్ళా మనకి విండోస్ అనేది కామన్ గా మళ్ళీ మూడు విండోస్ ఇచ్చారు దీనికి కూడా. సో మెష్ విండో ఒకటి ఇచ్చారు, మిగిలిన రెండు ఇవి ఇచ్చారు అనమాట. ప్లస్ దీనికి ఇలాగా. సో దీనికి మెయిన్ గా జ్యూస్ ప్యాంట్ అయినా టీ ప్యాంట్ అయినా రెస్టారెంట్ టైప్ ఉన్న దానికైనా వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఎగ్జాస్టర్ అయినా అండి, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఇవి మెయిన్ గా ఇచ్చారు. దీన్ని యూజ్ చేసింది కూడా ఇది బ్రాండెడ్ బ్రాండెడ్ అండి, అదిగోండి యాంకర్ యాంకర్ బ్రాండ్ యూజ్ చేశారు దీనికి. ఓన్లీ మా లోకల్ అనేది ఏమి ఇచ్చాను యూటిలైజ్ చేయరు మాక్సిమం. ఫ్యాన్స్ కానీ ఏదైనా సరే ఫ్యాన్స్ దీనికి కూడా ఇచ్చాను చూడండి, ఉక్స్ ఇవి ఏసీ ప్యాంట్ ఇచ్చేస్తున్నాడు ఇదిగోండి, ఇక్కడ ఏసీ వచ్చేది ఏసీ ఇచ్చేది. ఓకే, దీనికి ఏసీ ప్యాంట్ ఇచ్చి ఇదిగోండి చూడండి, ఇక్కడ మీకు యాంకర్ అండి, బ్రాండింగ్ వాడారు మాక్సిమం. లోకల్ అనేది అసలు ఎక్కడ యూజ్ చేయము. ఇది ఫ్యాన్ ఒక మాట, ఇది ఇక్కడ ఇక్కడ ఫ్యాన్ తగిలిచ్చేస్తాం. అదే వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్ అని ఉంటాయి, మనం ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కొన్ని ఫ్యాన్, కానీ కొంతమంది ఇలా తగులుతుంది కదా, సో అందుకని మేము పైన ఇవ్వము. ఇక్కడ వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్ ఇస్తామన్నమాట, వాల్ మౌంటెడ్ ఇస్తే మొత్తం అంతా రొటేట్ అవుతుంది, మనకి అందరికీ వస్తుంది. వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్ ప్రొవైడ్ చేస్తాం. సో రెస్టారెంట్ టైప్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా, ఎవరైనా రెడీమేడ్ గా ఉండాలనుకున్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర మనం కన్సల్ట్ అవ్వచ్చు అనమాట. బెస్ట్ గా ఉంది, లోపల అయితే లావిష్ గా ఉంది. నాకైతే వీళ్ళ దగ్గర మెయిన్ గా కనిపించేది ప్రతి యూజ్ చేసే ప్రోడక్ట్ అనేది చాలా బ్రాండెడ్ యూజ్ చేస్తున్నారు అండ్ లావిష్ గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ప్రసాద్ గారు ఇంకొక ప్లేస్ పట్టుకొచ్చారు, ఇది ఏంటిది? ఇది మనం ఇంకో యాడ్ అండి, ఇది అక్కడ మనం కంప్లీట్ చేస్తాం కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తాం. ఓకే, వర్క్ కంప్లీట్ అక్కడ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత అన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తాం. అయిగోండి, మనం అయిపోయినాయి అన్ని మళ్ళీ అక్కడ పెడతాం అన్నమాట ఇట్లాగా. ఓకే, మనకు వర్క్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి యార్డ్లో తీసుకొచ్చి ఇక్కడ మనం స్టోర్ ఇచ్చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇవి రెండు అయిపోయినాయండి. సో ఈ కంటైనర్స్ ఇవి షిప్పింగ్ కంటైనర్స్ అండి. ఓకే, మేము కూడా యార్డ్లో షిప్పింగ్ కంటైనర్స్ పెడతాం, ఎవరికైనా షిప్పింగ్ కంటైనర్స్ కావాలంటే మనం కాంటాక్ట్ చేస్తే మనం షిప్పింగ్ కంటైనర్స్ కూడా మనం సేల్ చేస్తాం అన్నమాట. ఓకే, ఎవరికైనా షిప్పింగ్ కంటైనర్స్ కావాలన్నా కూడా వీళ్ళకి ఒకసారి కాంటాక్ట్ అయితే ఈ షిప్పింగ్ కంటైనర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సైజ్ వచ్చేసి 8x20 అండి. మాక్సిమం ఇవి బయట ఎక్కడ దొరకవు, వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి కానీ మెజారిటీ అయితే దొరకవు బయట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఆల్రెడీ రెడీ చేసిన చూద్దాం మనం. సో ఇప్పుడు మీరు ఇందాక అక్కడ చూపెట్టిన రా అంతా ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టాం. ఓకే ఓకే, సో పూర్తిగా కోటింగ్ అయిపోయిందండి ఇది? కలర్ అవ్వలేదండి ఇంకా, ఇది అది పెయింట్ అవ్వలేదు, అది అయిపోయింది అది. ఓకే, పూర్తిగా అసలు బిఫోర్ ఒక రెండు బ్రీఫ్, ఇది పూర్తిగా అవ్వకముందు ఇది పెయింట్ ఇంకా అవ్వలేదండి, ఇది ఓన్లీ ప్రైమర్ అయింది. ప్రైమర్ అంటే జింక్ ప్రైమర్ మామూలు ప్రైమర్ వాడము మేము, రెస్ట్ రాకుండా ఉండడానికి జింక్ ప్రైమర్ వాడతాము. ఆ జింక్ ప్రైమర్ అయింది, ఇది జింక్ ప్రైమర్ అయిన తర్వాత చూడండి అది కలర్స్ మనం చాయిస్ అన్నమాట. ఇది జింక్ ప్రైమర్ అయినాక ఇలా ఉంది మొత్తం కోటింగ్ చేసి, కోటింగ్ అయిన తర్వాత అలా కలర్ చాయిస్ అన్నమాట. వాళ్ళకి ఇలా కావాలనుకుంటే ఇలాగా, లేదంటే వేరే డిజైన్ కావాలంటే వేరే. చూడండి మామూలుగా అయితే అసలు మనం అక్కడ రాగా చూసిన దానికి జింక్ ప్రైమర్ వేసిన దానికి కలర్ వేసిన దానికి ఎంత తేడా ఉందో అసలు ఒక రేంజ్ లుక్ వస్తుంది నాకైతే, చూస్తే కూడా చాలా సూపర్ గా బ్యూటిఫుల్ గా ఉంది. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు లోపల రెడీ అయింది చూద్దాం మనం. సో ప్రసాద్ గారు లోపలికి పెట్టండి మాకు ఇది. ఓకే, ఇది మీరు చూసేది టోటల్ గా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇది చూడండి. ఇది మనకి వాళ్ళకి కిచెన్ సెటప్ కావాలంటే మనం ఇట్లా ఇవ్వాలన్నమాట, ఇది ఇట్లా ఇస్తాం ఇది. ఓకే, ఇది కిచెన్ సెటప్, కిచెన్ సెటప్ అన్నమాట ఇది. ఓకే చూడండి, దీనికి అంతా ఇట్లా అనుకున్నాం ఇలా, దీనికి షింక్ ఎస్ఎస్ షింక్ వచ్చేస్తుంది, గ్రానైట్ పైన గ్రానైట్ వచ్చేస్తుంది, మన డోర్స్ ఇట్లా కింద కబోర్డ్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ మీకు కిచెన్ టైప్ సెటప్ అన్నట్టు టోటల్ గ్రానైట్ ఇచ్చారు కూడా, పైన ఎగ్జాస్ట్ ఇచ్చేసాం. ఓకే, దీని గురించి బ్రీఫ్ ఏంటంటే మనకు గ్రానైట్ ఇచ్చారు కిచెన్ సెటప్ కి, ఎగ్జాస్ట్ ఇచ్చారు, ప్లస్ మనకి ఇక్కడ సింక్ ఒకటి వాష్ చేసుకోవడానికి ఇన్లెట్ అవుట్లెట్ పైప్ కనెక్షన్ కూడా ఇక్కడ అయిపోయింది. సో కబోర్డ్స్ కూడా ఎంత నీట్ గా ఇచ్చారు, మనకి ఏమైనా సామాన్ పెట్టుకోవాలన్నా ఏదన్నా మనకు కబోర్డ్స్ ఇచ్చారు అన్నమాట. సో ఇక్కడ ఎగ్జాస్ట్ అయితే సూపర్, ఇది మనకు కిచెన్ సెటప్ టైప్. ఓకే, ఇది బెడ్రూమ్, ఇందులో చూడండి మీకు ఇందాక నుంచి చూసారు చూసారా, సో ఇందాక ఒక వైట్ కనబడింది, ఇంకోటి కనబడింది, ఇంకో కలర్ చూడండి,
రెస్టారెంట్ లో కూడా డిఫరెంట్ కలర్ చూపించారు. మళ్ళీ మీరు బెడ్రూమ్ లోకి రండి, ఇంకా మీకు డిఫరెంట్ లుక్ ఇస్తాను. ఇప్పుడు మనం బెడ్రూమ్ కి వెళ్దాం. రండి చూడండి, ఇది మన గ్రానైట్ లుక్ అన్నమాట. చూడండి ఇవి మొత్తం చూడండి, ఇది మార్బుల్ మార్బుల్స్ వేసినట్టు ఉంటుంది అన్నమాట. మనం ఎండిఎఫ్ ఒకటి, ఎండిఎఫ్ డౌక్లో ఇది కొత్తగా ఒకటి వచ్చింది మనకి. ఇది ఇది మార్బుల్ టైప్ అన్నమాట. ఇట్లా కొంచెం మన ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇది ఎక్స్పెన్సివ్ అంటే ఇది మేము కస్టమర్ మీద వేయం, మాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది అంటే భరిస్తాం. ఈ మార్బుల్ చాలా కొత్తగా వచ్చింది, ఇవ్వరు ఇప్పుడు ఏదైనా కొత్తగా చూస్తున్నా. ఇది బెడ్రూమ్ లుక్, బెడ్రూమ్ నీట్ గా ఇచ్చారు. ఇందులో కూడా మనం చూడండి అటాచ్డ్ వాష్ ఇచ్చాము. వాష్రూమ్ అసలు యాక్చువల్లీ వాష్రూమ్ ఎట్లా వాష్రూమ్ ఇందాక అడిగారు కదా మీరు, వాష్రూమ్ ఎట్లా? అవునవును, ఇది వాష్రూమ్ వెస్టర్న్ ఇచ్చారు. వెస్టర్న్ ఉంది, మనం ఇప్పుడు ఏది కావాలన్నా అది ఇస్తారు. ఏది కావాలంటే ఇండియన్, ఇండియన్ ఇండియన్ కావాలంటే ఇండియన్. ఇందులో అన్ని వచ్చేస్తాయండి మనకి, పైన షవర్. ఓకే ఒకసారి నేను లోపలికి వెళ్ళి. సో ఇంత చిన్న దాంట్లో కూడా అంటే ఈ కంటైనర్లో కూడా ఇంత డిజైన్ చేయొచ్చని నేనైతే చూడలేదు. ఇక్కడ మనకు ఒక జస్ట్ వాష్రూమ్ను అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు వాష్ బేసిన్ ఇచ్చారు, షవర్ ఇచ్చారు, ఎగ్జాస్ట్ ఇచ్చారు మనకి ఇక్కడ. సో మనకు వెస్టర్న్ కావాలంటే వెస్టర్న్, ఇండియన్ కావాలంటే ఇండియన్, ఏది కావాలంటే అది ఇస్తారు అనమాట. గీజర్ పాయింట్ ఇచ్చారనమాట. అంటే మనకు మోడర్న్గా ఒక ఇంట్లో ఎలాంటి అవసరాలు ఉంటాయో బరాబర్ అలాంటి అవసరాలు అన్నిటికి తగ్గట్టు వీళ్ళు డిజైన్ చేశారన్నమాట. సో డోర్ కూడా చాలా బాగుంది దీనికి, దీనికి ఇచ్చిన డోర్ యూజ్ చేసింది కూడా. సో కింద ఏంటిదండి ఇది? కింద కూడా దీనికి చూడండి మ్యాట్, వినాయల్ మ్యాట్ ఇందాక చూపించాను కదా, వినాయల్ మ్యాట్ అని. ఇది డిఫరెంట్ గా ఉంటుంది చూడండి, బబుల్స్ ఉంటాయి. ఇది బబుల్స్, బబుల్స్ ఎందుకంటే మనకి జారకుండా అన్నమాట, స్లిప్ కాకుండా ఉండడానికి. మనం బాత్రూమ్ యూజ్ చేస్తాం, స్కిడ్ అవ్వకుండా ఉండడానికి కోసం ఇలా బబుల్స్ మ్యాట్ వాడతాం. ఓకే, చిన్న చిన్న వాటిని కూడా మీరు తీసుకున్నారన్నమాట పాయింట్స్. కింద స్కిప్ కాకుండా, స్కిడ్ కాకుండా ఉండడానికి బబుల్స్ మ్యాట్ ఒకటి ఇచ్చారు మనకి. సో ఇది బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ వాష్రూమ్, బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చేసారు అన్నమాట. సో ప్రతి ఒక్కటి మోడర్న్ ఇంట్లో ఉండే ప్రతిదీ ఇచ్చేసారు. ఈ స్విచ్ బోర్డ్స్ కూడా వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఇచ్చాము, ఆ కార్నర్ ఒకటి ఇచ్చాము. సో ఓవరాల్ గా నాకు ఒక డౌట్ ఏంటిదంటే, ఇప్పుడు నాకు ఇల్లు బాగా నచ్చిందండి, మా వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తే నాకు బాగా నచ్చింది చూసాము. సో దీనికి అందాక మేము కొనాలనుకుంటే ఎంత అమౌంట్ పడుద్ది మనకి? ఎట్లా అంటే అమౌంట్ డైరెక్ట్ ఎందుకంటే కస్టమైజేషన్. ఓకే, ఒకళ్ళకి వాష్రూమ్ కావాలి, ఒకళ్ళకి కిచెన్. మీరు ఇందాక చూసారు అందులో వాష్రూమ్ లేదు, కిచెన్ లేదు. అలా మనకి వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళని అడిగి అప్పుడు మనం ఇంత ప్రైస్ అని చెప్పచ్చు. చెప్పాలి. ఇప్పుడు జనరల్ గా మాకు ఇప్పుడు ఒక రిసార్ట్ లేకుంటే ఒక సంథింగ్ ఒక ప్లేస్ ఉంది, మనం 10x20 తీసుకోవాలి, ఇదే కావాలి. ఇప్పుడు ఇది చాలా బాగుంది, నచ్చింది. దీనికి అందాక మాకు ఎంత? అందాజుగా మనకి ఒక 10x20 తీసుకున్నాం అనుకోండి, ఒక 3 లోపల అయిపోద్ది మనకి. 3 లక్షస్ కి వస్తుంది, 3 లక్షస్ లోపల అయిపోద్ది. 10x20 లో తీసుకుంటే విత్ అన్ని ఫెసిలిటీస్ కల్పించుకుంటే 3 లక్షల లోపే వస్తుందంట. ఇదైతే అన్బిలీవబుల్ అండి, ఎందుకంటే నేను ఎక్కడ చూడలేదు 3 లక్షలకి ఇంత మంచిగా రావడం చాలా కష్టం. ఇంత మళ్ళీ ప్రతిదీ బ్రాండ్ యూజ్ చేస్తాం, బ్రాండెడ్ ప్రతిదీ బ్రాండెడ్. మెయిన్ అది కస్టమర్ ఏది ఆలోచించాలంటే, మేము ఇప్పుడు ఒకటి ప్రతిదీ బ్రాండెడ్ ఇచ్చేస్తాం. అదొకటి కస్టమర్ రావాలి, మా దగ్గరకు వచ్చిన కస్టమర్కి అదే చెప్తాను. ఓకే, ఎందుకంటే ప్రతిదీ మేము ప్రతిదీ వాళ్ళకి చూపిస్తాను అనమాట, ఏమేమి వాడుతున్నాం. మా యాడ్లో చూస్తానండి కొంతమంది చెప్పచ్చు, నేను 10 రకాలు చెప్పచ్చు, నేను బ్రాండ్ యూజ్ చేస్తా అది చూసాను. కానీ అంతా అయిన తర్వాత వేరే యూజ్ చేసేయచ్చు, మీకు తెలియదు అది. లోన్ వైర్లు ఉన్నాయి, నేను బ్రాండెడ్ ఇచ్చేస్తాను, మీరు చేయగలరు దాన్ని చూడగలరు. కానీ నా యాడ్లో మీరు చూసారు నా దగ్గర ఒక్కటి మీరు చూసినా సరే కనబడదు. ఏదైతే చెప్తున్నారో అది బరాబర్ అదే యూజ్ చేస్తున్నారు. సో 3 lakhs ఇంత మంచిది రావడం అనేది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా సూపర్బ్ ఐడియా. సో మనం ఇంకా కోటెడ్ వేసిన తర్వాత, కలర్ వేసిన తర్వాత ఇంకొక కంటైనర్ ఉంది, దాన్ని కూడా చూద్దాం అనమాట ఇప్పుడు మనం. సో ఇది ఇంత కలర్ఫుల్ గా అనిపిస్తుంది, అసలు ఇదేంటిది? ఇది మనకి కర్ణాటక గవర్నమెంట్ ఆర్డర్ అండి. ఓకే, ఇది కర్ణాటక గవర్నమెంట్ కి. అంటే ఇది మన స్టేట్ లో కాకుండా మీరు వేరే స్టేట్ లో కూడా మనం త్రూ అవుట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా మనం పంపుతాం. ఓ సూపర్. అంటే వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా కూడా వీళ్ళు సెండ్ చేయడానికి ఉంది అన్నట్టు ఛాన్స్. కర్ణాటక గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ అన్నమాట. ఓకే ఓకే, వాళ్ళకి మనం ఇలా మనకి 100 క్యాబిన్లు అండి ఇవి. ఆల్రెడీ పంపించేసాం 25 వరకు, ఇంకా రెడీ అవుతున్నాం అన్నమాట. సూపర్, కంగ్రాట్స్. రండి ఒకసారి మాకు లోపల ఎట్లా ఇవ్వడారు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంది, ఎట్లా చూస్తాము ఒకసారి. ప్రసాద్ గారు
అసలు దీని స్పెషాలిటీ ఏంటి? ఇది ఏంటంటే ఇది కర్ణాటక గవర్నమెంట్ అండి, ఇది మన మున్సిపల్ కార్పొరేషన్ అన్నమాట. ఇది మనం సప్లై చేస్తాం, చాలా 100 క్యాబిన్స్ ఆర్డర్ ఇది మనం 24 కు సప్లై చేస్తాం, ఇంకా సప్లై చేస్తానే ఉన్నమాట. ఇవి చూడండి, అందులో ఎండిఆర్ బోర్డులు చూసాం కదా, ఇది ఏసీపీ షీట్స్ అన్నమాట. ఏసీపీ షీట్స్ అంటే కస్టమర్ చాయిస్, వాళ్ళు మనకి ఇలా ఇచ్చా ఇలా అడిగారు, మనం ఏసీపీ షీట్స్ వేస్తున్నాం అన్నమాట. ఇట్లా వాళ్ళకి ఇలా ఉంటే ఇది అలాగా రండి. ఇందులోకి ఏంటంటే రెండు వాష్రూమ్లు ఇచ్చామన్నమాట. ఇది ఓకే చూద్దాం రండి. ఇక్కడ రెండు వాష్రూమ్స్ ఇచ్చాము. కింద అయితే మొత్తం కింద యాష్టేస్, కింద మనం 2 ఫీట్ గ్రిడ్ ఇస్తాము, కింద బైసన్ బోర్డ్ చేస్తాము, మళ్ళీ పైన మ్యాట్, ఇలా కింద వినాయల్ మ్యాట్ వేసాము. ఇవన్నీ దేనికైనా అది కంపల్సరీ గ్రిడ్ ఉండాలి అన్నమాట ఎవరికి. ఇందులో ఏంటంటే రెండు వాష్రూమ్స్ ఇచ్చామన్నమాట మనం. దీంట్లో రెండు వాష్రూమ్స్ వాళ్ళ డిజైన్ మాట, వాళ్ళు రెండు వాష్రూమ్స్ బయట ఒక వాష్ బేసిన్ ఇచ్చాము, వాష్ బేసిన్ ఇచ్చారు, సేమ్ విండోస్ రెండు సేమ్ విండోస్ ఇచ్చాము, 3 విండోస్ ఇచ్చాము. ఇదిగోండి, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏది ఉంటే మీరు అది ప్లాన్ చేస్తారన్నమాట. ఇందులో ఏమో కమౌట్ ఉంది, అందులో చూడండి అది నెక్స్ట్ చూద్దాం అది. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం, రెండు చూద్దాం. రెండో వాష్రూమ్ ఎట్లా? ఇందులో ఒక వాష్రూమ్ అన్నమాట, అందులో కమౌట్ ఉండదు, ఓన్లీ స్నానానికి వాటికి యూజ్ చేసుకోవచ్చు. సో అన్ని పాయింట్లు ఇచ్చారు, హ్యాంగర్ ఇచ్చారు, వాటర్ పాయింట్ ఇచ్చారు, షవర్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ ఒక కామన్ ఒక ఇంట్లో మోడర్న్ హౌస్ లో ఏదైతే ఉంటుందో యాస్టీస్ గా అది మీరు కస్టమర్ కి ఇవ్వడం జరిగింది విత్ ఇన్ బడ్జెట్ లో. మళ్ళీ బడ్జెట్ ఎక్కువ కాకుండా వాళ్ళకి అడిగిన బడ్జెట్ లో ఇచ్చారు సక్సెస్ఫుల్ గా. సూపర్, ఇదైతే బాగుంది. ఇది ఎలా కావాలంటే అలా మాట, ఇది వాళ్ళకి కస్టమైజేషన్, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఇలా కావాలి. వాళ్ళకి ఏంటంటే ఇది ఫ్రెష్ మాట, ఫ్రెష్ అవడానికి ఇది. ఓకే ఓకే, ఫ్రెష్ అవడానికి వాళ్ళకి ఫ్రెష్ అవడానికి రూమ్, అది రెండు వాష్రూమ్లు ఇచ్చాము, ఇట్లా కొంచెం ఇలా కూర్చోడానికి అట్లా ఇచ్చేస్తాం. కస్టమర్ రిక్వైర్మెంట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తారు. అవునండి, ఆల్ ఓవర్ ఇండియా ఉంది. మీరు వీళ్ళ డీటెయిల్స్ కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం, ఖచ్చితంగా ఫాలో అవ్వండి, చూడండి, ఒకసారి కాంటాక్ట్ కూడా అవ్వండి. మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఫామ్ హౌస్ ఉన్న, రిసోర్ట్స్ ఉన్నా, ఇంకా ఎక్సెట్రా ఏదైనా ఆఫీస్ క్యాబిన్స్ కావాలన్నా కూడా ఖచ్చితంగా ఒకసారి నాగార్జున ఫ్యాబ్ వాళ్ళని అయితే మీరు ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాల్సిందే. క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో బయట ఒకసారి అవుట్లుక్ చూద్దామండి. సో ప్రసాద్ గారు, నాకు ఒక డౌట్, ఇప్పుడు మొత్తం అయిపోయింది, కస్టమర్ ఆర్డర్ పెట్టారు, వైజాగ్, వరంగల్, విజయవాడ, సమ్ ప్లేసెస్ నుంచి ఆర్డర్ వచ్చింది. సో మనం హైదరాబాద్ ఉన్నాం, హైదరాబాద్ నుంచి అక్కడికి ఎట్లా వెళ్తుంది? ఎక్కడికైనా మనకి ట్రాన్స్పోర్ట్ అయిపోద్ది అండి. ఓకే, ట్రాన్స్పోర్ట్ అయిపోద్ది. ఏంటంటే వాళ్ళు మనకి లొకేషన్ పెట్టాలి, ఇక్కడ పలానా లొకేషన్ పెడితే మనం ఏం చేస్తామంటే ఈ అందరు తీసుకెళ్లారండి. కొంతమంది సపరేట్ గా దానికి ట్రాలీలు ఉంటాయి పెట్టుకుని, దానికి చక్కగా బెల్ట్ వేసుకుని, దీనిపై నుంచి బెల్ట్ వేసి నీట్ గా కట్టుకుని తీసుకెళ్తారు, స్లోగా నెమ్మదిగా వెళ్తారు అన్నమాట. సో ఆల్రెడీ తయారైన ఇక్కడ క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ఛాన్సెస్ ఏమి ఉండదు, షూర్ ఏముండదు. మాదే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మీదే, మాదే ఉంటుంది. అది సెపరేట్ ఉంటారు తీసుకెళ్లే వాళ్ళు, వాళ్ళకి మనం ఇస్తాము, వాళ్ళు తీసుకెళ్తారు అన్నమాట. ఓకే, షిప్పింగ్ అయితే చాలా జాగ్రత్తగా వితౌట్ క్రాక్స్ తోనే వీళ్ళు తీసుకొచ్చే బాధ్యత వీళ్ళదని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇంకొక డౌట్ ఏంటిదంటే, రెయినీ సీజన్, ఇప్పుడు ఎండాకాలం అంటే మీరు బయట ఎండ ఉంటుంది, మనం దీంట్లో సమ్ ప్రాసెస్ చేసాం కాబట్టి లోపల కూల్ ఉంటుంది అని చెప్పారు. వర్షాకాలం పరిస్థితి ఏంది? వర్షాకాలం కూడా మనకి లీకులు ఏమి రావండి, ఎందుకంటే ఇది ప్రతిదీ కూడా మనకి జాయింట్ యాక్చువల్గా ఇది. ఓకే, ఎందుకంటే ఒకటే షీట్ రాదు కదండి, 4 ఫీట్ 4 ఫీట్ వస్తుంది ఇటు రెండు ఒకసారి మనకి. ఇప్పుడు మనకి ఈ 3 జాయింట్లు అయ్యి ఏమైనా కనిపిస్తున్నాయి ఎక్కడైనా జాయింట్? ఎక్కడ మీకు జాయింట్ కనిపించదు. ఏంటంటే దీనికి మెటల్ పేస్ట్ అని మెటల్ పేస్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఆ మెటల్ పేస్ట్ మొత్తం రాసి దాన్ని 3-4 టైమ్స్ గ్రైండింగ్ చేస్తారన్నమాట. 3-4 టైమ్స్ గ్రైండ్ చేసి చూడండి ఎక్కడైనా మనకి జాయింట్ కనబడుతుందా మీకు? అసలు సింగిల్ పీస్, సింగిల్ పీస్ లాగా ఉండదు, 4 జాయింట్లు అయ్యి, 3 జాయింట్లు మినిమం 3 జాయింట్లు ఉంటాయి. 12 ఫీట్ కదండి, 4 ఫీట్ 4 ఫీట్ అలా 3 జాయింట్లు కనబడొస్తాయి. అయినా మీకు ఎక్కడ జాయింట్ కనబడదు, పైన ఉన్నా కానీ మనం వేసి మెటల్ పేస్ట్ ఉంటుంది అన్నమాట, మెటల్ పేస్ట్ రాసేసి రాసిన తర్వాత కూడా ఏం చేస్తామంటే మేము ఫుల్ వాటర్ టెస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, పైప్ పెట్టి మొత్తం వాటర్ పోస్తుంది దాని పైన ఫుల్గా వాటర్ చేయడం కోసం, వాటర్ చెక్కింగ్ అన్నమాట. వాటర్ చెక్ అయిన తర్వాతనే మిగతా ప్రాసెస్ ఎక్కడన్నా లీకులు ఉంటే మళ్ళీ అప్పుడు చూస్తాం అన్నమాట. చూసి బిల్డింగ్లు కొట్టడం, మళ్ళీ మెటల్ పేస్ట్ పెట్టడం, ఇవన్నీ చేసిన తర్వాతనే లోన నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్తాం అన్నమాట. క్వాలిటీ చెకింగ్ ముందు ఫస్ట్ చేస్తారు, ముందు ఫస్ట్ క్వాలిటీ చెకింగ్ ఉంటుంది అన్నమాట. క్వాలిటీ చెకింగ్ తర్వాతనే ఫర్దర్ ప్రాసెస్ కి వెళ్తాం అన్నమాట. సూపర్ సూపర్. నేను ఇందాక మనకి చెప్పాం కదండి రకరకాల బోర్డ్స్ ఉంటాయి, ఇది కస్టమైజేషన్ అని చూడండి. ఇందులో మనకి ఇది ఈ కలర్, ఈ కలర్ ఒకసారి చూడండి. ఇది
ఇది వుడ్ టెక్స్చర్ వస్తుంది అన్నమాట. ఇది మనకి ఎలా చెక్కలాగా అట్లా ఉంటుంది అన్నమాట. ఇది అయితే మీరు ఇక్కడ వర్క్ ఏం చేసేదంతా మెటీరియల్ అంతా ఆల్రెడీ స్టోరేజ్ ఉంటుంది అన్నమాట. అందులోంచి ఇదంతా మీ స్టోరేజ్ స్టోరేజ్ అండి. ఇది చూడండి, ఇది ఇది మార్బుల్ లుక్ అన్నమాట. ఇందాక అందులో చూసాం కదా, ఒక రూమ్ లో చూసాం కదా, అది ఇది చాలా బాగుంటుంది. వేస్తే చూసారు ఎంత బాగుంటుందో అని. ఇది కొత్తగా డిజైన్ అన్నమాట, కొత్త డిజైన్. ఇది ఇది బాగుందండి మార్బుల్ లుక్. థిక్నెస్ అయితే సేమ్, థిక్నెస్ అయితే అన్ని సేమ్ ఉంటాయండి. పైన మన కలర్స్ చేంజ్ అవుతుంది, క్వాలిటీ పరంగా బాగుంటుంది. క్వాలిటీ పరంగా ఇదేంటిదండి? ఇది ఒక కలర్ అండి. మొన్న ఇందాక చూడ ఆఫీస్ లోకి వేసారు, ఇంకా వేరే దాంట్లోకి వేసాం. చాలా బాగుంటుంది వేస్తే. ఇది ఆఫీస్ పరంగా లుక్ అయినా దేనికైనా బాగుంటుంది. ఓకే, ఇవి మనం ఏసీపీ షీట్స్ అంటాం అండి. ఇది ఇందాక బాత్రూమ్ లో చూసారు కదా, అవి బాత్రూమ్ లో వేస్తామంట. ఇది ఏమైంది, పైన అల్యూమినియం లేయర్ వస్తుంది. ఇది మనకి ఇందులో వాటర్ పోసినా ఏం వేసినా ఏమీ అవ్వదు అన్నమాట. అందుకని ఏమీ ఉండదు. అందుకని వాష్రూమ్స్ లో వాడతాం ఏసీపీ షీట్స్. ఏసీపీ షీట్స్ ఆ పైన నేను చెప్పాను సార్, గ్లాస్ ఫుల్ అని. మా దగ్గర అన్ని మా దగ్గర వేరే టెంపరేచర్ టెంపరేచర్ కంట్రోల్ చేస్తాం. ఓకే ఓకే, ఇది గ్లాస్ ఫుల్ అంటారు. ఓకే ఓకే, ఇది మీరు మెయింటైన్ చేస్తారు? మెయింటైన్ చేస్తాం. ఇవన్నీ మన కింద వేసే మ్యాట్స్, వినైల్ వినైల్ మ్యాట్ అండి. వినైల్ మ్యాట్స్, వినైల్ మ్యాట్స్. చాలా రకాల మ్యాట్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా రకాలు ఉంటాయి. మనకి ఏ కలర్ కావాలంటే ఏ కలర్ కావాలంటే కలర్ నుంచి ఎంఎం కూడా బానే ఉంది. అవును, చాలా థిక్నెస్ ఉంటుంది అది. ఓకే, సూపర్. అయితే మీరు ఈ యార్డ్ లో ఆల్రెడీ స్టోరేజ్ చేసి పెట్టుకుంటారు? స్టోరేజ్ చేసి పెట్టుకుంటారు. ఎప్పుడు మనకి ఒక 10 కంటైనర్లకు ఎప్పుడు రెడీగా మెటీరియల్ ఉంటాయి, రెడీగా ఉన్నట్టు ఉంటది. ఎప్పుడు ఎప్పటికి వీళ్ళు స్టోరేజ్. చాలా పెద్ద యార్డ్ అండి ఇదైతే. ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో ఇంత పెద్ద యార్డ్ అయితే ఇక్కడ ఇవ్వలేదు. వీళ్ళ దగ్గర చాలా పెద్ద యార్డ్. ఇది చూడండి, మనం వాడే ఇందాక నేను చెప్పాను కానీ ఏది బ్రాండెడ్ అన్ని బ్రాండ్. ఇదిగోండి ఫ్యాన్లు చూడండి, క్రాంప్టన్ ఫ్యాన్లు. మనం ఇందాక మనకు లోపల ఏమేమి వాడతారు అవన్నీ క్రాంప్టన్ ఫ్యాన్లు. ఓకే, స్విచ్చెస్ అండి, యాంకర్ స్విచ్చెస్. యాంకర్ స్విచ్చెస్ ఇందులో చూడండి, వైర్లు చూడండి. అవి ఇన్ని చూపించాను ఎక్కడ మీకు లోకల్ అనేది ఎక్కడ చిన్నది కనబడిందండి. మేము అసలు మా యార్డ్ లోనే కూడా ఈ యార్డ్ లో కారణం బ్రాండెడ్ మేము వాడుతున్నాం అని చెప్పడం. ఇదిగోండి లైట్స్ అండి, హావెల్స్ అండి. ఇప్పుడు ఇది మనం లోకల్ వాడామనుకోండి, ఇది 570 రూపాయలు ఎంత లైట్ ఉంటుంది. లోకల్ వాడితే 200. సేమ్ ఇలాగే ఉంటుంది చూడటానికి. అవును, అది కస్టమర్లు తెలుసుకోవాలన్నమాట. ఇది కస్టమర్ తెలుసుకోవాలి ఎంత క్వాలిటీ వాడుతున్నాము. అందుకనే నేను కస్టమర్ ఎప్పుడు వచ్చిన తర్వాత మా అన్ని చూపిస్తాను అన్నమాట. ఇట్లా యాక్చువల్గా ఎవరైతే వీళ్ళు వాడే ఎక్విప్మెంట్స్ అయితే మాక్సిమం చూపెట్టారు, బట్ వీళ్ళు చూపెడుతున్నారు మేము వాడుతున్నాం. ఇదిగోండి మనం విండోస్, విండోస్ లోకల్ సెరాకి ఎంత డిఫరెంట్ ఉంటుంది ప్రైస్, క్వాలిటీ పరంగా ప్రైస్ పరంగా చాలా తేడా ఉంటుంది. అన్ని సెరా ఫిట్టింగ్స్ ఇదిగోండి, కమౌట్ ఉంది సరే అంటాం. వాష్రూమ్ కమౌట్, వాష్రూమ్ కర్. ఓకే, ఆల్మోస్ట్ మీరు బ్రాండింగ్ చెప్పగలరు? ఇందాక చెప్పారని అనుకున్నాం కదా. లేదండి, మేము ఒకసారి మా యార్డ్కి తీసుకొస్తాం, మేము వాడేటి యూ పెడతాం, మీకు అర్థమవుతుంది అని చెప్పేసి వీళ్ళు లోపల తీసుకురావడం జరిగింది. రియల్లీ గ్రేట్ అండి. అసలు మీకు చూడండి, మీరు చూసారు ఇన్ని చూపించాను ఎక్కడైనా లోకల్ కనబడింది? అసలు లేదు, సమస్య లేదు, చాలా బాగుంది. యార్డ్ కూడా చాలా పెద్ద. నేను జనరల్ గా చూసాను అంటే ప్రీఫ్యాబ్ హోమ్స్ చేస్తారు, బట్ ఇంత పెద్ద యార్డ్ మెయింటైన్ చేసి అయితే మీరే ప్రతిదీ ఒక 20-30 కంటైనర్ దగ్గరగా రెడీగా ఉంటాయి. సూపర్ బాక్స్ సార్. ఒకసారి ఓవరాల్ లుక్ కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంది. ఇంత పెద్ద యార్డ్ లో ప్రతిదీ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు, అది అప్రిషియేట్ చేయొచ్చు వీళ్ళని. సో ప్రసాద్ గారు మొత్తానికి అయితే మాకు మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేశారు. సో కాస్ట్ గురించి మెయిన్గా మాట్లాడుకుందాం. ఓకే, 3 lakhs నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు మనం 6 lakhs వల్ల. అంటే మన ఎట్లా అంటే మనకి మన సైజుని బట్టి మనకి కాస్ట్ మారిపోతాం. ఓకే, కస్టమర్ రిక్వైర్మెంట్ అయితే లావిష్గా ఉంటే అంత ప్రైస్ పడుతూ ఉంటుంది. అది కూడా వితిన్ బడ్జెట్ లో చేస్తాం. జనరల్ గా బయట ఒక 10 lakhs అయింది అనుకోండి, మన దగ్గర చాలా తక్కువకే వస్తుంది. మాక్సిమం వీళ్ళు బెస్ట్ క్వాలిటీ ప్లస్ అఫోర్డబుల్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ ఇస్తాం, బెస్ట్ ప్రై క్వాలిటీ అఫోర్డబుల్ ప్రైస్, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నట్టు ప్రైస్ ఇస్తారనమాట. సో అందుకే వీళ్ళకి ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. సో ఇంకొకటి ఏంటిదంటే, మనకి ఈ కంటైనర్స్ అయినా కూడా ఏవైనా షిప్మెంట్ బాధ్యత మొత్తం మీరే చూసుకుంటారు అని చెప్పేసి చెప్పారు. అయితే షిప్పింగ్ బాధ్యత మాదే, అంటే అక్కడికి వెళ్ళే వరకు మాదే. కాకపోతే షిప్పింగ్ చార్జెస్ మాత్రం, చార్జెస్ షూర్గా ఎవరైతే కొంటారో వాళ్ళే తీసుకుంటారు. సో ప్రైజెస్ కూడా 3 lakhs నుంచి అప్ టు 5k ఉన్నాయి. బెస్ట్ బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి అన్నమాట. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. ఓకే, ప్రతి ఒక్కరి చాలా ఇంటీరియర్
ఇన్ని మెయింటైన్ చేస్తాం మేము 4-5 రకాలు. అసలు నేను ఏదో కంటైనర్ హౌస్ అంటే ఫస్ట్ నా ఆలోచన ఏంటంటే జనరల్ గా ఒక కంటైనర్ లో చిన్న చిన్న డిజైన్ చేసి ఏదో ఇస్తారనుకున్నాను, బట్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళాను ప్రతిదీ చెక్ చేశాను, ఇంత క్వాలిటీ ఈ కాస్ట్ లో మెయింటైన్ చేయొచ్చు అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, అది మాత్రం సూపర్ అండి అసలు. సో ఇంకొకటి ఏంటిదంటే మా వ్యూవర్స్ తరపున నేను అడిగేది, యాంకర్ రాహుల్ అని పేరు చెప్తే ఏమన్నా తగ్గిస్తారా? డెఫినెట్ గా చేస్తాం సార్. షూర్ ఇది మరి మాట్లాడుతున్నారు, డెఫినెట్ గా చేస్తాం. పక్కా తగ్గిస్తారు, వాళ్ళు వచ్చి యాంకర్ రాహుల్ నుంచి వీడియో చూసినాము మాకు ఏమైనా తగ్గిస్తారా ప్రసాద్ గారు అంటే మీరు తగ్గియాలి డెఫినెట్ గా, ఎందుకంటే మా నా కాంటాక్ట్ ఉంటే నాకు కూడా ఫోన్ చేస్తారు వాళ్ళు. సో షూర్ అన్నట్టు. సో మన ఛానల్ నుంచి వచ్చి కూడా ఇక్కడ వీళ్ళని కన్సల్ట్ అయితే నాగార్జున ప్రీ ఫ్యాబ్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి యాంకర్ రాహుల్ అని మీరు చెప్తే ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ అనేది 100% ఉంటుంది. మీకు అందరితో పాటుగా మనది ఇంకా తక్కువగా ఉండడానికి వీళ్ళు ఛాన్సెస్ అయితే చూస్తారు. సో ఈ వీడియో మీ అందరికి ఖచ్చితంగా యూజ్ అవుతుందండి, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ డబ్బులు పెట్టి ఇల్లులు అయ్యి కట్టలేకపోతున్నాం. సో ఇలాంటి కంటైనర్ హౌస్ అనేది ఇప్పుడు బాగా అంటే బాగా మనకు యూజ్ అవుతుంది. సో తక్కువ ప్రైస్లో ఇంత మంచి డీటెయిలింగ్గా ఇంత మంచిగా ఇచ్చేదైతే చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. సో నాగార్జున ప్రీ ఫ్యాబ్ వాళ్ళదైతే వర్క్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి వచ్చి చెక్ చేయండి, ఇక్కడికి వచ్చి చూడండి. సో వీళ్ళది అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, మీరు అందరు కాంటాక్ట్ అవ్వండి. ఒకసారి వచ్చి ప్రతిదీ చెక్ చేయండి, నేను చెప్పడమే కాదు మీరు చూసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను ఎవరికైనా చెప్పేది అదే, మీరు ఒకసారి వచ్చి ఎలా ఉంది ఎంతకి ఇస్తున్నారు మా రిక్వైర్మెంట్ ఏందనే మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళని కన్సల్ట్ అవ్వండి. చాలా అంటే చాలా బెటర్ ప్రోడక్ట్ అయితే వీళ్ళు అవుట్పుట్ ఇస్తున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ యాంకర్ రాహుల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.